Good morning, dear students. My name is C.H. Federer, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. In this college, affiliated to Adikavi Nanna University, Raj Mahendravaram. Third BA, Cluster Electric Paper 3, Contemporary History of Andhra Pradesh, 1956 to 2014. Deentlo manamu ఈ యొక్క సిలబస్లో సెకండ్ యూనిట్లో మనం ఈరోజు సెకండ్ యూనిట్ ప్రారంభించుకుంటున్నాం. దీంట్లో ఈ సెకండ్ యూనిట్లో కమ్యూనిజం అంటే ఏంటి, కమ్యూనిజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ లేదా వామపక్ష ఉద్యమం ఎలా సాగింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్యూనిస్టు పాత్ర ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ పార్టీల యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది ఈ యూనిట్లో మనం చూస్తాం. ఈరోజు సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రారంభంలో మనం చూసినట్లయితే కమ్యూనిజం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి ఈరోజు మనము వివరించుకోబోతు ఉన్నాము. అయితే ఈ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే కమ్యూనిజ భావజాలం కానీ లేదా కమ్యూనిజం ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలు కానీ మనం దీంట్లో వివరించుకుంటాము. కమ్యూనిజం అంటే ఏంటి? కమ్యూనిజం అనేది ఒక రాజకీయ ఆర్థిక సామాజిక భావజాలం. కమ్యూనిజం అనేటువంటిది ఒక భావజాలం. దీంట్లో పొలిటికల్ ఎకనామికల్ అండ్ సోషల్ థాట్స్ అనేటువంటివి దీంట్లో ఉన్నాయి. అయితే కమ్యూనిజం అంటే అందరికీ చెందింది అనేటువంటి అర్థం కూడా వర్తిస్తుంది. కమ్యూనిజం యొక్క ఆశయం ఏంటంటే ఆర్థిక సామాజిక వర్గభేదాలు లేని ఒక నూతన సమాజాన్ని స్థాపించటమే దీనికి ముఖ్య ఉద్దేశం. సమసమాజ స్థాపన భావజాలాన్ని పెంపొందింపజేసుకొని మరి ధనిక పేదల మధ్య వ్యత్యాసం, ఆర్థిక తారతమ్యం లేకపోవడం అంటే ధనిక పేదల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడం. అదేవిధముగా ఆర్థిక వనరులకు ఉమ్మడి యాజమాన్యం అనేటువంటి దానికి కూడా ఇది మూల సూత్రంగా మనం చెప్తూ ఉంటాం. కమ్యూనిజం అనేది సామ్యవాదం యొక్క అత్యున్నతమైనటువంటి దశ అని కూడా అంటారు. అయితే కమ్యూనిజం అనేటువంటిది ఒక జీవన విధానం అని చెప్పవచ్చు. కమ్యూనిజం అనేటువంటిది జీవన విధానం. మరి కమ్యూనిస్ట్ భావ సిద్ధాంతాలను మనం ఆలోచన చేసినట్లయితే మానవాళి చరిత్రలో జీవన విధానాన్ని సమూలముగా మార్చాలని ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి సిద్ధాంతం అని కూడా మనం చెప్పవచ్చు. ఏమండి, జీవన విధానాన్ని సమూలముగా మార్చాలనే ప్రతిపాదన కలిగినటువంటి మొట్టమొదటి సిద్ధాంతము అని చెప్పవచ్చు. మరి ఇటువంటి ప్రతిపాదనలు 19వ శతాబ్దంలో వచ్చిన 20వ శతాబ్ద ప్రారంభంలో ఇవి ఆచరణలోనికి వచ్చాయని మనం చెప్తాం. అయితే కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నికైనటువంటి మొట్టమొదటి సభ్యులు ఫ్రాన్స్ దేశస్థులండి, ఫ్రాన్స్కి చెందినటువంటి వారు. అలా ఎన్నికైనటువంటి ప్రతినిధులు శాసనసభలో స్పీకర్కు ఎడమవైపు కూర్చునేవారు. అందువల్ల వారిని లెఫ్టినిస్టులు అనేవారు. శాసనసభలో స్పీకర్కు ఎడమవైపును కూర్చుండడం వలన లెఫ్టినిస్టులు. అదే పదం వారికి స్థిరమైపోయింది. దాన్నే తెలుగులో వామపక్షాల వారు అని నేటికి పిలుస్తున్నారు. అందుకనే దీంట్లో మనం చూస్తున్నప్పుడు కమ్యూనిస్టులు అనేటువంటి దాన్ని పదాన్ని మనం తీసుకుంటున్నాం, లేదా వామపక్షాలు. ఆంధ్రప్రదేశ్లో సాగిన కమ్యూనిస్టు లేదా వామపక్షాల ఉద్యమం అని అంటాం. 1930 నుంచి జరిగినటువంటి ఉద్యమాల్లో కొన్ని దశలు ఉంటాయి. అయితే ఆ దశల గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ మనకి 4 దశలు కనపడతాయి. ఆంధ్రాలో సాగినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం అక్కడ మనం మాట్లాడతాం. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది వామపక్షాల ఉద్యమము అనేటువంటి విషయాన్ని కూడా
మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కమ్యూనిజం అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఆంధ్రప్రదేశ్లో బేజం పోసిన వారు ఎవరు, లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందింప చేసినటువంటి వారెవరు? ఈరోజుకి కూడా రైతాంగ ఉద్యమాలు కానీ మావోయిస్టులు కానీ లేదా కొన్ని కొన్ని ఇతరత్ర విషయాల్లో మనం చూసినట్లయితే కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం మాట్లాడుతాం. ఓకే, ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఉద్యమాలు అనేటువంటిది కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందింప చేయడం అనేటువంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మానవుని యొక్క జీవన విధానాలు సామాజికంగా అనేక రకాలుగా ఉంటాయి. అంటే మానవుడు సంఘజీవి మరియు రాజకీయ జీవి అని అరిస్టాటిల్ ఎప్పుడు చెప్పారు. అయితే మానవుని యొక్క సంఘజీవనము విధానం మీద ఇవి ఆధారపడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మానవుని సంఘజీవిగా రూపొందించేటువంటి పరిణామ క్రమంలో మరి శ్రమ విభజన అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే ఆ పని అనేటువంటిది అందరూ పనులు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వారు పనులను చేయలేరు. కానీ తమకు కావలసిన వస్తువులు మరియు వసతులు తమకు తామే సమకూర్చుకోలేరు. మరి అటువంటి పరిస్థితుల్లో సమాజము క్రమముగా శ్రమ విభజన అంతర్లీనంగా పరిణామం చెందిందని మనం చెప్తాం. ఈ పరిణామ క్రమంలోనే అనేకమైనటువంటి అసమానతలు ఏర్పడ్డాయి. ఏమండి, అంటే ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ తారతమ్యాలు ఏమీ కనపడలేదు, కానీ ఒకరి పని మరొకరు చేయటం వల్ల ధనికుడు లేకపోతే యజమాని కార్మికుడి చేత, ధనికుడు పేదవాని చేత పనులు చేయించుకోవడం, దానికి తగినటువంటి కొంతవేళ జీతం రూపంలో ఏదో ఇవ్వడం, ఈ రకమైనటువంటి విధానాల వలన సమానతలు అనేటువంటిది పోయి అసమానతలు అనేటువంటివి ఏర్పడ్డాయి. మరి మానవుని యొక్క సంఘజీవనాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నం కమ్యూనిజం అని చాలామంది విశ్వసించారు. అంటే సంస్కరణకు సామాజిక జీవన విధానము, పరిపాలనా విధానము మరియు ఆర్థిక విధానాల్లో మౌలిక మార్పులు తప్పనిసరిగా తేవాలి. ఏం తేవాలండి? మౌలిక మార్పులు తప్పనిసరిగా తేవాలి. అని తద్వారా సమాజంలోని అనేక అసమానతలు ఎలా తొలగించవచ్చో తెలియచేయబడినటువంటి ప్రతిపాదనల యొక్క రూపమే కమ్యూనిజం. గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు, సమాజంలోని అనేక అసమానతలను ఎలా తొలగించాలి? సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలి అని అంటే దానికి ప్రాముఖ్యమైనటువంటి అంశముగా కమ్యూనిజంను అభివృద్ధి పరిచారు అని మనం చెప్తున్నాం. మరి ఈ ప్రయత్నంలో కావలసినటువంటి మార్పులు మరి ప్రజా విప్లవం ద్వారానే సాధ్యం. గుర్తుపెట్టుకోండి, ప్రజా విప్లవం ద్వారానే సాధ్యం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తల యొక్క అభిప్రాయం. మొత్తం మీద కమ్యూనిజం అనేది సామాజిక ఆర్థిక అసమానతలను పోగొట్టడానికి మార్గాలను సూచించిన ఒక సిద్ధాంతము. కమ్యూనిజం అనేది సామాజిక ఆర్థిక అసమానతలను పోగొట్టడానికి మార్గాలను సూచించిన ఒక సిద్ధాంతం. మరి కమ్యూనిజం భావజాలాన్ని మనము చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో ప్రాచీన గ్రీకు తత్వవేత్తల్లో ప్రముఖమైనటువంటి తత్వవేత్త గ్రీకు తత్వవేత్తల్లో 3 ప్రముఖమైనటువంటి గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు. ఏమండి వాళ్ళని మనం స్పా అంటాం, సోక్రటిస్, ప్లాటో, అరిస్టాటిల్. ప్లాటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. వీళ్ళ 3 కూడా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, గ్రీకు తత్వవేత్తలు.
క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లాటో తన ఒక పుస్తకాన్ని రాశారు, రిపబ్లిక్ అనేటువంటి గ్రంథం. రిపబ్లిక్ అనేటువంటి గ్రంథం, ది లాస్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. కానీ రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో కమ్యూనిస్ట్ భావాలను గురించి చర్చించారు. అంటే కమ్యూనిస్ట్ భావము అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శతాబ్దాల నుండి అనేక తత్వవేత్తలు, సంస్కర్తలు, ఉమ్మడి యాజమాన్యము, శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లాంటి సామ్యవాద ఆదర్శాల గురించి వాళ్ళు విస్తృతంగా రాశారు. అదేవిధంగా చర్చలు కూడా జరిపారు. ఏమండి, నిజమిచ్చి చెప్పాలంటే ప్లాటో భార్యల విషయంలో కమ్యూనిజం అన్నాడు. అర్థమవుతుందండి, అక్కడ భార్యల విషయంలో కమ్యూనిజము అనేటువంటి దాని గురించి చెప్తూ పరిపాలనా విధానాల్లో ఒక కొన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అంటే తత్వవేత్తలే పాలకులు అని చెప్తూ అక్కడ కమ్యూనిజం గురించి మాట్లాడారు. సో ఈ రకమైనటువంటి భావాల్ని ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వంలో ప్లాటో తన రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో రాస్తూ విస్తృతమైనటువంటి చర్చలు కూడా ఆనాటి కాలంలో జరిపారు. కానీ జర్మనీకి చెందినటువంటి కార్ల్ మార్క్స్ మరియు ఏంజెల్స్ ఈ భావాలన్నిటినీ ఒక పుస్తకపు రచనలుగా చేశారు. ఈ పుస్తకం పేరు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిజం యొక్క భావాలను, ఆల్రెడీ క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో ప్లాటో గారు వివరించినప్పటికీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఈ మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ మరియు ఏంజెల్స్ అనేటువంటి వారు ఈ భావజాలాన్ని అభివృద్ధిపరిచారు. దీని గురించి వివరణ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే వీరు వివరించినటువంటి అనేకమైనటువంటి ఆ విషయాలను ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. కార్ల్ మార్క్స్ మరి ఏంజెల్స్ వివరించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథంలో మరి ఈ భావజాలాన్ని పెంపొందింపజేశారు. అంతేకాదు దీంట్లో ప్రపంచ కార్మికులారా ఏకం కండి, క్రైస్తవులకు బైబిల్ ఎటువంటిదో కార్మికులకు కార్ల్ మార్క్స్ రచించినటువంటి గ్రంథమైనటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అటువంటిది. సో ఈరోజు మనము కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, ఆ భావజాలాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దీంట్లో మొట్టమొదటిది సామ్యవాద విజయము అనివార్యం. సామ్యవాదం, యాక్చువల్గా చెప్పాలంటే సమసమాజ స్థాపనకు సంబంధించినటువంటిది సోషలిస్టిక్ వ్యూస్. అర్థమవుతుందండి, సోషలిస్టిక్ వ్యూస్ గురించి సామ్యవాదం చెప్తూ ఉంది. కానీ సామ్యవాదము అనేటువంటిది, సామ్యవాద సిద్ధాంతం లేదా సామ్యవాద విజయం అనేటువంటిది అనివార్యము అని కార్ల్ మార్క్స్ అండ్ ఏంజెల్స్ చెప్తున్నారు. ఎందుకు అనివార్యమైంది అంటే అది విప్లవ భావజాలం లేనిది. సామ్యవాదం అనేటువంటిది విప్లవ భావజాలము లేనటువంటిది. మరి కమ్యూనిస్ట్ అనేటువంటిది విప్లవ భావజాలము కలిగినటువంటిదిగా మనం చూస్తున్నాం. అంటే ఈ విప్లవ భావజాలము అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానాలను కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తుంది, అర్థమవుతుందండి. లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, ఇది ఉద్యమ స్ఫూర్తితో కూడింది. మొట్టమొదటిసారి చెప్పాలంటే ఉద్యమ స్ఫూర్తితో కూడింది. రెండవ విషయం ఏంటంటే సంతోషకరమైన, సామరస్యపూర్వకమైన సమసమాజ నిర్మాణం కోసం శ్రామికులను విప్లవోన్ముఖులను చేయటం ఒక్కటే మార్గం. సంతోషకరమైన, సామరస్యపూర్వకమైనటువంటి సమాజ నిర్మాణం కోసం శ్రామికులను అన్ని విధాలుగా తయారు చేయటం అనేటువంటిది ఈ యొక్క భావజాలం యొక్క ముఖ్య ఉద్దేశం. మూడవది మనం చూసినట్లయితే చరిత్ర కొన్ని స్థిరమైన నియమాలను అనుసరించి ఒక దశ నుండి మరొక దశకు పురోగమిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర కొన్ని స్థిరమైనటువంటి నియమాలు, పర్మనెంట్ కండిషన్స్ని అప్లై చేస్తూ నియమాలను గురించి
అది ఒక దశ నుంచి మరొక దశకు పురోగమిస్తుంది. అంటే ప్రతి దశ సంఘర్షణమయమై వాటి ద్వారానే ఉన్నత దశలకు చేరుకుని అభివృద్ధి చెందుతుంది. అర్థమైందండి? సంఘర్షణలకు దారితీస్తుంది ప్రతి దశలోనూ సంఘర్షణమయమై. ఇప్పుడు భారతదేశ స్వతంత్రోద్యమంలో ముఖ్యమైనటువంటి దశల్లో మూడు దశలు మనం చూస్తాం. జాతీయోద్యమంలో మొదటి దశ మితవాద యుగము, రెండవ దశ అతివాద యుగము, మూడవ దశ గాంధీ యుగం. మరి అతివాద దశ అనేటువంటిది, రెండవ దశ అనేటువంటిది విప్లవాత్మకమైనటువంటిది. అర్థమవుతుందండి? అతివాదులు మితవాదుల వలె సాఫ్ట్గా ఉన్నట్లయితే మన స్వతంత్రాన్ని తీసుకురాలేము. కొన్ని విప్లవాత్మకమైనటువంటి భావజాలాన్ని వారు పెంపొందింప చేసుకున్నారు. అంటే ఆనాటి కాలంలో కమ్యూనిస్ట్ యొక్క ప్రభావము ఏమైనా పడిందా అంటే కొంచెం అవునని చెప్పాలి. సో చరిత్ర కొన్ని స్థిరమైనటువంటి నియమాలను అనుసరిస్తూ ఒక దశ నుంచి మరొక దశకు చేరుకునేటువంటి క్రమం. ఈ క్రమంలో సామాజిక అభివృద్ధి యొక్క, గుర్తుపెట్టుకోవాలి, ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో సామాజిక అభివృద్ధి యొక్క అత్యున్నత మరియు ఉత్కృష్ట దశ, అత్యున్నత మరియు ఉత్కృష్ట దశ ఏ దశ అండి? సామ్యవాదం. సామ్యవాద భావజాలాన్ని పెంపొందింప చేసుకోవడంలో దాని వెనుకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, ఈ భావజాలాన్ని పెంపొందింప చేసుకోవడంలో విప్లవాత్మకమైనటువంటి భావాలను మరి ఎంపిక చేసుకోవడం. మూడవది మనం చూసినట్లయితే చారిత్రక అభివృద్ధిలో విభిన్న దశలను అర్థం చేసుకోవడానికి, ఏమండి, చారిత్రక అభివృద్ధిలో విభిన్న దశలను అర్థం చేసుకోవడానికి, వస్తుత్పత్తిలోని వివిధ వర్గాల ప్రజల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడం అత్యాసక్యం. సో దీంట్లో మనం చూసినట్లయితే చారిత్రక అభివృద్ధిలో విభిన్న దశలను అర్థం చేసుకోవడం, ముఖ్యంగా వస్తుత్పత్తిలో వివిధ వర్గాల ప్రజల మధ్య సంబంధం, యజమానులు, కార్మికులు, సూపర్వైజర్స్ లేకపోతే వర్కర్స్, కార్మికులు, ఇలాగ మేనేజర్, ఇక్కడ ఇలా కొన్ని వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ గల సంబంధాన్ని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మనం చూసినట్టయితే కర్మాగారాల వంటి ఉత్పత్తి సాధనాలు, అంటే ఇక్కడ యజమానులను తీసుకుంటాం, పాలక వర్గం, వారి ఆర్థిక శక్తితో ప్రజల మీద తమ జీవన విధానాన్ని బలవంతముగా రుద్దుతారు. అంటే పాలక వర్గము తన దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి, తన దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిని బట్టి పరిశ్రమలను స్థాపించడం, కర్మాగారాలను నిర్మాణం చేయటం, వాటి ద్వారా ఉత్పత్తి ప్రక్రియను కొనసాగింపు చేయటం, మరి ఉత్పత్తి సాధనాలను ప్రొవైడ్ చేస్తూ ఉత్పత్తి సాధనాలుగా సాధనాలను యజమానులు మరి పంపిణీ చేస్తూ మరి వాటి యొక్క ఆర్థిక శక్తితో ప్రజల మీద తమ జీవన విధానాన్ని బలవంతంగా రుద్దుతారు. తమ జీవన విధానాన్ని బలవంతంగా రుద్దడం అంటే తాము తీసుకున్నటువంటి నిర్ణయాలను వారు తప్పక పాటించాలి అని. అదేవిధంగా పాలక వర్గము వంటి పాలక వర్గము తమంతట తాముగా తమ ఆధిక్యతను, అధికారాన్ని ఎప్పుడు వదులుకోదు. పాలక వర్గం ఎప్పుడు ఏం కావాలనుకుంటుంది? అధికారం కావాలనుకుంటుంది. పాలక వర్గము అధికారమును చలాయించడం కోసం కింద ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంఘర్షణలు కూడా రేపుతుంది. ఎటువంటి సంఘర్షణ రేపుతుంది? వారి వారి మధ్య ఐక్యతను లోపించేటట్టు చేస్తుంది. కాబట్టి సంఘర్షణ అనేటువంటిది ఇక్కడ తప్పనిసరి, గుర్తుపెట్టుకోండి, సంఘర్షణ అనేటువంటిది తప్పనిసరి. అందుకనే ఉద్యమ స్ఫూర్తితో ఆ భావజాలాన్ని, విప్లవాత్మకమైనటువంటి భావజాలాన్ని పెంపొందింప చేసుకుంటూ వెళ్ళడం వలన మరి వారి లక్ష్యాలను సాధించగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సిద్ధాంతంలో, కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ పాలక వర్గం ఏమంటుంది? పాలక వర్గం ఎప్పుడు కూడా తమ అధికారమును కాపాడుకోవాలని, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని పాలక వర్గం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది. పాలక వర్గము తమంతట తాము అధికారాన్ని, ఆధిక్యతను సంపాదించుకోవాలనే దృక్పథంతో క్రింది వర్గాల మధ్య కొన్ని సంఘర్షణలు లేవనెత్తడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్, ప్రధానమైన ఉత్పత్తి కారకాలన్నీ వ్యక్తిగత ఆస్తి రూపంలో ఉండే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ
నిర్మూలించబడాలి. ప్రధానమైన ఉత్పత్తి కారకాలన్నీ వ్యక్తి ఆస్తి రూపంలో ఉండే ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, పాఠకము, మూలధన వ్యవస్థాపన. అయితే ఉత్పత్తి కారకాలు భూమి, మరి మనం చూసినట్లయితే శ్రమ, పెట్టుబడి అనేటువంటి దాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆస్తి రూపంలో అంటే వ్యవస్థాపకులు చేపట్టేటువంటివన్నీ కూడా ఉత్పత్తి కారకాలన్నీ కూడా వ్యవస్థాగత రూపంలో లేదా వ్యక్తిగత రూపంలో ఉంటే అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుంది. అటువంటి దాన్ని ఏం చేయాలి? నిర్మూలించాలి. మరి అటువంటి ఉత్పత్తి కారకాలను ఏం చేయాలి? సమాజపరం చేయాలి. ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వ్యక్తి చేతిలో ఉన్నట్లయితే వాడు పెట్టుబడిదారీ వ్యవస్థ విధానం అభివృద్ధి చెంది వాడు కమాండ్ చేస్తాడు. అవే ఉత్పత్తి కారకాలు అందరి మధ్య అందరితో అందరికీ సమానముగా లేదా అందరికీ వాడుకలో హీస్ ప్రొవైడ్ టు ది ది గవర్నమెంట్ యాక్చువల్లీ. సో బట్ హియర్ పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారుడు వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం వల్ల వారు అలా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువా వర్గానికి శ్రామిక వర్గానికి మధ్య సంఘర్షణ నెలకొని ఉంటుంది. ఇక్కడ బూర్జువా వర్గం అని అంటే పెట్టుబడిదారీ వర్గం యజమానులు అనుకోవాలి. ఏమండి, యజమాని శ్రామిక వర్గానికి మధ్య సంఘర్షణ నెలకొంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? లాభాలు సంపాదించడం. లాభార్జన ముఖ్య ధ్యేయం. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లాభార్జన. మరి సామ్యవాద విధానాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సమసమాజ స్థాపన, ప్రజలకు సేవ చేయటం. కానీ ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వలన ఉత్పత్తి బూర్జువా వర్గానికి అంటే శ్రామిక పాలక వర్గానికి యజమానులకు శ్రామికులకు మధ్య సంఘర్షణలు నెలకొని ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? పని గంటల విషయంలో కానీ, వేతన విషయంలో కానీ, అలవెన్సుల విషయంలో కానీ, బోనస్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, ఆ పర్మనెంట్ విషయంలో కానీ, చాలా రకాలైనటువంటి విషయాల్లో యజమానులు శ్రామికుల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. ఉత్పత్తి పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో కంపెనీ లాభాల వైపు వెళుతున్నప్పటికీ కూడా శ్రామికులకు వేతనాలు పెంచరు. మరి ఇట్లాగా ఆ వేతనానికే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం అనేటువంటిది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా శ్రామికులకి సంబంధించినటువంటి వేతనాలు పెంచే విషయంలో యజమాని చర్యలు తీసుకోరు. లేదా వాళ్ళకి భద్రతా చర్యలు ఏమైనా తీసుకుంటారంటే అంతంత మాత్రమే, ఏదో నొక్కుబడిగా చూపించడం కోసం కొన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పడం కోసం తప్ప అవి ఏవి కూడా వాడుకలోనికి కానీ అందుబాటులోనికి రావు. మరి పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువా వర్గము ఏమి స్వీకరిస్తుంది? లాభాలను స్వీకరిస్తుంది. కనుక శ్రామికులకు పనికి తగిన ప్రతిఫలము లభించదు. మరి పనికి తగినటువంటి ప్రతిఫలము లభించేటువంటి క్రమంలో పెట్టుబడిదారుడు ఏం చేయాలి? శ్రామికులకు ఇచ్చేటువంటి వేతనాలు, శ్రామికులకు ఇచ్చేటువంటి జీతాల విషయంలో ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండాలి. వీరేమంటారు, ఈ కేవలం జీతాలే కాకుండా మెయింటెనెన్స్ అన్నీ కూడా మేము పొందుతున్నాం కాబట్టి ఆ యొక్క నష్ట భయాన్ని భరించినందుకు వచ్చిందే లాభము అని, ఆ లాభము మాకే చెందాలని పెట్టుబడిదారి వర్గం, బూర్జువా వర్గం లేదా పాలక వర్గం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా శ్రామికులకు పనికి తగిన ప్రతిఫలము లభించదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇక పెట్టుబడిదారి వ్యవస్థలో సంపద కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అర్థమవుతుందండి, కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇక మధ్యతరగతికి చెందిన అనేక మంది శ్రామిక వర్గంలోనికి నెట్టివేయబడతారు. శ్రామిక వర్గ జీవన ప్రమాణాలు అంతకంతకు దిగజారిపోతాయి. మురికి వాడల్లో నివాసము, సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం, ఆహారము సరైనటువంటి ఆహారం లేకపోవడం, ఆ మురికి వాడల్లో నివాసం చేయటం వలన సరైనటువంటి ఆహార పదార్థాలు వారికి అందకపోవడం వలన, పౌష్టికాహారం లేకపోవడం వలన తరచుగా రోగాల బారిన పడుతూ ఉంటారు. అనారోగ్య పరిస్థితులకు లోనైపోతాయి. వారికి వచ్చేటువంటి జీత రూపంలో వచ్చేటువంటి వేతన రూపంలో వచ్చేటువంటిది ఆ మెడికల్కి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇటు గమనించాలి. కాబట్టి శ్రామిక వర్గంలోనికి మధ్యతరగతి వర్గము నెట్టివేయబడ్డం అని అంటే శ్రామిక వర్గం యొక్క ప్రమాణాలు అంతకంతకి దిగజారిపోతూ ఉంటాయి.
వీరికి తీసుకునేటువంటి లేదా వీరు పక్షాన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారి వర్గము అనుసరిస్తున్నటువంటి విధానాలు కమ్యూనిస్ట్ భావజాలానికి ఎలా ఉన్నాయండి? వ్యతిరేకంగా ఉన్నాయని మనం చెప్తున్నాం. అంటే లాభాలు స్వీకరించినటువంటి వ్యక్తి శ్రామిక వర్గాన్ని ఏం చేయాలి? పట్టించుకోవాలి. కానీ పెట్టుబడిదారి వర్గ ప్రజలు లేదా యజమానులు వారి లాభాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు తప్ప పనిచేసేటువంటి శ్రామికుల మీద తగినటువంటి దృష్టిని కేంద్రీకరించరు. అలా కేంద్రీకరించకపోవటం వల్లనే విప్లవాలు అనేటువంటివి లేదా సంఘర్షణలు అనేటువంటివి దారితీస్తాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రామిక వర్గము పెట్టుబడిదారి వర్గం మీద తిరగబడి ప్రభుత్వాన్ని పరిశ్రమలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటాయి. ఇక చూడండి, శ్రామిక వర్గము పెట్టుబడిదారి వర్గం మీద తిరగబడి ప్రభుత్వాన్ని పరిశ్రమలను తమ నియంత్రణను తెచ్చుకుంటాయి. అంటే శ్రామికులు పనిచేస్తేనే కంపెనీ నడిచేది. మరి కంపెనీ నడవాలంటే శ్రామికులు పనిచేయాలి. శ్రామికులు పనిచేయాలి అని అంటే వారికి కావలసినటువంటి భద్రత, వారికి కావలసినటువంటి వేతనాలు, వారికి కావలసినటువంటి అలవెన్సులు, వారికి కావలసినటువంటి ప్రయాణపు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయాలి. మరి అటువంటిప్పుడు వారు ప్రభుత్వం మీద ఏం చేస్తారు? ఒత్తిడి తీసుకొస్తారు. అసో ఆ ప్రభుత్వాన్ని పరిశ్రమలను తమ నియంత్రణలను తెచ్చుకుంటారు. అంటే వారు కొన్ని కండిషన్స్ అప్లై చేస్తారు. అబ్బాయి, మేము పనిలో చేరాలి అని అంటే ఇది ఈ రకమైనటువంటి వాటిని, ఇవి మా డిమాండ్లు, మా డిమాండ్లు మేము తీరిస్తే, మాకు తీరిస్తేనే మరలా మేము యథావిధిగా మేము డ్యూటీలో జాయిన్ అవుతాం. అంతేకాకుండా ఇంతవరకు మేము శాలరీ లాస్ అయిపోయాం కదా, ఆ లాస్ అయినటువంటి శాలరీని కూడా మరలా మాకు తిరిగి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒప్పందంలో ఉన్నటువంటి, అదే ఒప్పందం చేసుకునేటువంటి అంశాల్లో ప్రాముఖ్యమైన అంశాలుగా మనం చూస్తూ ఉంటాం. సో శ్రామిక వర్గము మొదట ఒక సామ్యవాద రాజ్యాన్ని నెలకొల్పుతుంది. గుర్తుపెట్టుకోండి, శ్రామిక వర్గము మొట్టమొదటిసారిగా సామ్యవాద రాజ్యాన్ని, సోషలిస్టిక్ స్టేట్ని ఫామ్ చేస్తుంది. అది వర్గరహిత కమ్యూనిస్ట్ సమాజ స్థాపన కొరకు పనిచేసే శ్రామిక వర్గ ప్రభుత్వం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అది వర్గరహిత కమ్యూనిస్ట్ సమాజ స్థాపన కొరకు మరి పనిచేసేటువంటి శ్రామిక వర్గ ప్రభుత్వం. కాబట్టి ఇది శ్రామిక వర్గ నియంతృత్వం అని పిలువబడుతుంది. ఇది శ్రామిక వర్గ నియంతృత్వం. సో ఈ పారిశ్రామిక శ్రామిక వర్గం యొక్క నియంతృత్వ వైఖరి అనేటువంటిది ఎట్లా ఉంటుందనేది కూడా మనం చూడాలి. ఇక వర్గ వైషమ్యాలు పోయిన తర్వాత ప్రతి మానవుడు శాంతి సౌభాగ్యాలతో స్వేచ్ఛతో జీవిస్తాడు. ఏమండి, వర్గ వైషమ్యాలు ఉంటే స్వేచ్ఛగా జీవించలేడు. అభద్రత, ఎవరు వచ్చినా ఈ అపాయం తలపెడతారా, ఏ సమయంలో ఏం జరుగుతుందా అనేటువంటి ఆ ఒత్తిడితోనూ టెన్షన్తో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారు. అట్లా కాకుండా మరి వివాదాలు ఏమీ లేకుండా, ఏమంటే వైషమ్యాలు ఏమీ లేకుండా ప్రతి మానవుడు శాంతి సౌభాగ్యాలతో స్వేచ్ఛతో జీవిస్తాడు. ఈ ప్రతిపాదనల భావాల నుండి రష్యాలో వ్లాడిమిర్ ఇల్విచ్ లెనిన్ వ్లాడిమిర్ ఇల్విచ్ లెనిన్ అంటే ఈయన పూర్తి పేరు ఉలవనోవ్, వ్లాడిమిర్ ఇల్విచ్ ఉలవనోవ్, ఇక్కడ వ్లాడిమిర్ వ్లాడిమిర్ ఇల్విచ్ లెనిన్ ఒక రాజకీయ ఉద్యమంగా విప్లవ రూపాన్ని, అంటే ఇది బోల్షివిక్ విప్లవం, ఇది బోల్షివిక్ విప్లవం, రష్యాలో బోల్షివిక్ విప్లవం, లెనిన్ దీన్ని అభివృద్ధి చేశాడు. తద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతమును సామాన్య ప్రజానీకం స్థాయికి తీసుకుని పోవడంలో కూడా సఫలీకృతం చెందాడు. కాబట్టి ఈ ప్రతిపాదనలు రష్యా నుంచి ప్రారంభమయ్యాయి అనేది కాను కూడా మనం చూడాలి. ఇకపోతే కమ్యూనిజము వివిధ మార్గాలు, కమ్యూనిజం యొక్క వివిధ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? కాలగమనంలో కమ్యూనిజంలో కొన్ని వర్గాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ వర్గాలు ఏ రకమైనటువంటిది అన్నప్పుడు లెనినిజం, దీంట్లో వాటిలో మార్క్సిజం మరియు లెనినిజం, ఇవి మార్క్సిజం అండ్ లెనినిజం ఇన్ దిస్ టు ఫార్మేషన్ టు ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కార్ల్ మార్క్స్ ఇన్ దిస్ థియరీ దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ది మార్క్సిజం అండ్ లెనిన్ హీస్ థాట్ టు బ్రింగ్ టు గివ్ అవర్ ది సొసైటీ దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ది లెనినిజం. కాబట్టి మార్క్సిజం మరియు లెనినిజము ముఖ్యమైనవిగా మనం చెప్తాం.
మార్క్సిజము జర్మనీకి చెందినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క భావజాలా నుంచి పుట్టింది. అదేవిధంగా లెనినిజం అనేటువంటిది వ్లాడిమిర్ ఇల్విచ్ లెనిన్ భావజాలం నుంచి పుట్టింది, అందుకనే దాన్ని లెనినిజం అని అంటున్నాం. సో మార్క్సిజం లెనినిజం ఈ రెండు కూడా కాలగమనంలో కమ్యూనిజంలో వచ్చినటువంటి వివిధ వర్గాలు అని మనం చెప్తాం. అయితే ఈ యొక్క వర్గాలకి సంబంధించినటువంటి విషయాల్లో కార్ల్ మార్క్స్ సూచించినటువంటి విషయాలు ఏమై ఉన్నాయి, కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని గురించి మనం ఏం చెప్తున్నాం, లేదా కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంత భావజాలం ఏ విధంగా ఉంది అనేటువంటి దాంట్లో మనం చూసినట్లయితే కమ్యూనిజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు అనేటువంటిది ముఖ్యంగా భావజాలము మనుషుల యొక్క అంటే వ్యక్తుల యొక్క భావజాలాన్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి విధానాల గురించి మనం ఈరోజు మనం చూస్తాం. సో కాబట్టి కార్ల్ మార్క్స్ యొక్క భావజాలము మార్క్సిజం అని, లెనిన్ యొక్క భావజాలము లెనినిజం అని మనము తెలుసుకోవాలి. అందుకని కొన్ని సందర్భాల్లో కమ్యూనిజంలో ఉన్నటువంటి వర్గాల గురించి రాయండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్క్సిజము లెనినిజము అనేటువంటి దాని గురించి కూడా నెక్స్ట్ క్లాసులో కూడా మనము మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.